హలో ఫ్రెండ్స్ ఈ వాల్ట్ వీడియోలో ఖర్జూరం కొబ్బరి కలిపి లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం రక్తహీనతతో బాధపడేవారు ఈ లడ్డూని రోజుకొకటి తింటే మీ సమస్య పూర్తిగా దూరం అవుతుంది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం దీని తయారీ కోసం గింజలు పెట్టుకున్న ఖర్జూరాన్ని ఒక కప్పు తీసుకోవాలి ఒకప్పు ఖర్జూరానికి అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు అవసరం అవుతాయి అదే విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకుల్ని రెండు టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం అనేది మన ఆప్షన్ మాత్రమే ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు మూడు యాలకులు వేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరాన్ని వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుల్ని బౌల్లో వేసుకుని రెండు కొబ్బరి ఖర్జూరం జీడిపప్పు బాదం పప్పు పలుకులు మొత్తం అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఐదు నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఈ లడ్డు చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలు పెద్దలు అదేవిధంగా ఐరన్ బాధపడే బాధపడేవాళ్ళు ఈ లడ్డుని నీ రోజుకోటి చప్పుని తింటే మీ సమస్య పూర్తిగా నయమైపోతుంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకున్నాం కదా దీన్ని మనకు నచ్చిన సైజులో పాస్లో తయారు చేసుకోవాలి ఈ లడ్డూలు మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే పది రోజులైనా కానీ పాడవు ఎందుకంటే దీనిలో మనం ఖర్జూరంతో పాటు ఎండి కొబ్బరిని యూజ్ చేసాం కనుక ఇది పది రోజులైనా కానీ ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ ఖర్చు శ్రమ అవసరం లేకుండా అదేవిధంగా ఎక్కువ నెయ్యి కూడా వాడాల్సిన అవసరం లేకుండా ఐదే నిమిషాల్లో ఈ లడ్డూని సులువుగా ఎలా ప్రిపేర్ చేసుకోగలిగామో చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి